క్యూటీ టిఎల్ఎం అండ్ క్రియేషన్ ఛానల్కు స్వాగతం ఈ వీడియోలో మనం తెలుగు బాట ఎనిమిదవ తరగతి తెలుగు వాచకంలోని రెండవ సెమిస్టర్ పదవ పాఠమైనటువంటి నాటి చదువు పాఠానికి సంబంధించిన పూర్తి నోట్స్ను మనం రాసుకుందాం మొదటగా అవగాహన ప్రతిస్పందన ఇందులో క్రింది ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి రాయండి ఈ పాఠం ద్వారా మీరు గ్రహించిన విషయాలు చెప్పండి తర్వాత మీరు ప్రాథమిక పాఠశాలలో చదివేటప్పుడు జరిగిన ఒక సంఘటనను గురించి చెప్పండి వీటికి సమాధానాలు రాసుకుందాం పాఠం ద్వారా మీరు గ్రహించిన విషయాలు రాయండి దీనికి సమాధానం ఈ పాఠం ద్వారా పూర్వకాలంలో పాఠశాలలు ఎలా ఉండేవో తెలుస్తుంది ఇంకా అప్పటి పిల్లలు వేషభాషలు బల్లలు బోధనా విధానం పరీక్షలు నిర్వహించే పద్ధతి గురించి తెలుస్తుంది దసరా పండుగ సందర్భంగా విద్యార్థులు ఏం చేశారో అనే విషయాలు కూడా తెలుస్తున్నాయి తర్వాత మీరు ప్రాథమిక పాఠశాలలో చదివేటప్పుడు జరిగిన ఒక సంఘటన గురించి చెప్పండి దీనికి సమాధానం మీరు ప్రైమరీ పాఠశాలలో చదివేటప్పుడు మీరు మర్చిపోలేనివి సంఘటన ఏదైనా ఉంటే చెప్పాలి అది చదువుకు సంబంధించినదైనా కావచ్చు లేదా ఇతరులకు సాయపడిన సంఘటనైనా కావచ్చు లేదా మీ జీవితంలో గుర్తుండిపోయే సంఘటన ఏదైతే ఉందో దాన్ని మీరు ఈ సందర్భంగా మీరు చెప్పవచ్చు తర్వాత మూడవది పాఠం ఆధారంగా విద్యా వ్యవస్థలో నాటి నేటి స్థితిగతులను తెలుపుతూ కింది పట్టికను పూరించండి క్రమ సంఖ్య అంశం నాటి స్థితి నేటి స్థితి ఇందులో ఒకటోది పాఠశాల భవనాలు నాడు ఉళ్ళలోనూ పూరి గుడిసెల్లోనూ ఉండేవి నేడు పాఠశాల భవనాలు పక్కా భవనాలు రెండవది ఉపాధ్యాయులు నాడు అన్ని సబ్జెక్టులు ఒకే టీచరు బోధించేవారు నేడు ప్రతి సబ్జెక్టుకు ఒక టీచరు ఉన్నాడు మూడవది విద్యార్థుల క్రమశిక్షణ పూర్వకాలంలో విద్యార్థులు చాలా క్రమశిక్షణతో ఉండేవారు ఉపాధ్యాయులకు విధేయులుగా ఉండేవారు నేడు క్రమశిక్షణ అంతంత మాత్రమేనని చెప్పవచ్చును నాలుగవ అంశం పాఠ్య పుస్తకాలు రాత పరికరాలు పాత కాలంలో అంటే నాడు రాతి పలకలు ఇసుక మట్టి వీటిని రాసుకోవడానికి ఉపయోగించేవారు నేడు పెన్నులు పెన్సిల్లు నోటు పుస్తకాలు ఇలాంటివన్నీ కూడా ఈనాడు వచ్చి ఉన్నాయి తర్వాత పాఠం చదివి నాటి విద్యా విధానంలోని విషయాలను గురించి రాయండి పిల్లల అక్షరాలు నేర్చుకునే విధానం జవాబు ఇసుకలో రాసి నేర్చుకునేవారు క్రమంగా పలకలపై రాసేవారు రెండవది పెద్ద బాల శిక్షతో పాటు నేర్చుకునేవి జవాబు ఎక్కాలు కూడికలు తీసివేతలు గుణకార బాగాహారాలు వడ్డీ లెక్కలు నేర్చుకునేవారు మూడవది రెండవ సంవత్సరంలో నేర్చుకునేవి జవాబు పెద్ద పుస్తకం అనగా మహాభారత భాగవత రామాయణాలకు సంబంధించిన పుస్తకాలను పెద్ద పుస్తకం అని అనేవారు నాలుగవది పిల్లల వేషధారణ దసరాలో ఎలా ఉండేది జవాబు పిల్లలందరూ మంచి దుస్తులు ధరించి చేతిలో విల్లంబులు ధరించేవారు మనకి ఇక్కడ కింది పేరా చదివి బుచ్చిబాబు గారి నాలుగు ఇష్ట ఇష్టాలను రాయండి ఇక్కడ పేరాగ్రాఫ్ ఇచ్చాడు ప్రకృతి సౌందర్యం పట్ల కూడా నా దృక్పథం ఇలాంటిదే సహజంగా విచ్చలవిడిగా పెరిగిపోయిన అడవులు కొండలు లోయలు సెలయేళ్ళు ఇష్టం అట్లాంటి ప్రకృతి వర్ణించడంలో ఎంతో ఆనందం పొందుతాను కృత్రిమంగా నెలకొల్పిన పార్కులు క్రమంగా ఉంటాయి కానీ వాటికి వ్యక్తిత్వం లేదు అవి నావి అవి నావి కావు నాలో ఉన్న తృష్ణని దృష్టిపరచలేవు నా వ్యక్తిత్వాన్ని నశింపజేసి విడగొట్టి తనలో కలుపుకునే శక్తి వాటిలో లోపించినట్లుంది సహజమైన ఊరవతల ప్రకృతికి ఈ శక్తి ఉంది ఇది బుచ్చిబాబు గారి నా అంతరంగ కథనం అనేటువంటి గ్రంథం నుంచి దీన్ని తీసుకున్నారు ఇక్కడ అడవులు కొండలు లోయలు సెలయేళ్ళు ప్రకృతి వర్ణించడం అంటే కవికి చాలా ఇష్టం ఇష్టం లేనివి కృత్రిమంగా ఏర్పాటు చేసిన పార్కులు కవికి ఇష్టం లేదు అదేవిధంగా కవికి ఉత్తేజాన్ని రేకెత్తించలేనివి కూడా కవిగారికి అయిష్టం తర్వాత కింది పేర చదివి బహులైచ్ఛిక ప్రశ్నలకు సమాధానాలు గుర్తించండి ఇక్కడ దివాకర్ల తిరుపతి శాస్త్రి చల్లపిల్ల శాస్త్రి వీరిని జంటకవులు అంటారు వీరే తిరుపతి వెంకట కవులుగా కూడా ప్రసిద్ధులు వీరిద్దరూ ఇంచుమించు వంద గ్రంథాలు అనేక నాటకాలు రచించారు అందులో ధాతు శబ్దాకర చెంపు కాళీ సహస్రం క్షమాప క్షమాపణం వంటి సంస్కృత గ్రంథాలు రచించారు లక్ష్మణ పరిణయం అనే భాగవత కథ జాతక చర్య అనే జ్యోతిష్య శాస్త్ర గ్రంథాలు రచించారు వీటితో పాటుగా ఏలా మహత్యం అంటే ఏలా నది గురించి తెలిపే కావ్యం ఇది బొబ్బిలి పట్టాభిషేకం మొదలైన కావ్యాలు రాశారు పతివ్రత అలాగే ఆవు పులికి మధ్య జరిగిన సంభాషణను తెలిపే గోదేవి వంటి కథాకావ్యాలు రాశారు జెండా పై కపిరాజు చెల్లియో చల్లకో వంటి పద్యాలు వీరు రాసిన పాండవోద్యోగ విజయం అనే నాటకంలోనివి వీటితో పాటు భారత వీరులు షష్టిపూర్తి మొదలైన వచన రచనలు చేశారు ఈ జంట కవులు తెలుగు సాహిత్యానికి లభించిన ఆనిముత్యాలు ఇక్కడ ప్రశ్నలు ఇచ్చాడు పై పేరాలో పేర్కొన్న జంట కవులు ఎవరు పై పేరాలో పేర్కొన్నది తిరుపతి వెంకట కవులు ఆవు పులి సంభాషణ తెలిపే కావ్యం గోదేవి చెల్లియో చల్లకో పద్యం ఉన్న నాటకం పాండవోద్యోగం నది గొప్పతనాన్ని తెలిపే రచన నది గొప్పతనాన్ని తెలిపే రచన ఏలా మహత్యం ఈ రకంగా మనం సమాధానాలు రాసుకోవాలి తర్వాత పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి నాటి చదువు పాఠ్యభాగ రచయిత గురించి రాయండి తనిఖీలో ఇన్స్పెక్టర్ మామిడిపూడి వెంకటరంగయ్య గారిని ఏమని ప్రశ్నించారు దసరా పండుగకు ముందు పిల్లల పద్యపఠన కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహించేవారు నాలుగవది నాటి విద్యార్థులు ఉపాధ్యాయుల పట్ల ఎలాంటి భావన కలిగి ఉండేవారు ఈ ప్రశ్నలన్నింటికి మనం ఇప్పుడు సమాధానాలు రాసుకుందాం నాటి చదువు పాఠ్యభాగ రచయిత గురించి రాయండి జవాబు నాటి చదువు పాఠ్యభాగ రచయిత ఆచార్య మామిడిపూడి వెంకటరంగయ్య గారు ఆయన నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా పురిణి గ్రామంలో జన్మించారు తండ్రి పేరు వెంకటేశాచార్యులు తల్లి పేరు నరసమ్మ మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు పేరుతో ఆత్మకథను రాశాడు ఈయన సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోసము నిర్మాణ సంపాదక వర్గానికి అధ్యక్షులుగా వ్యవహరించారు భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో పద్మభూషణ్ పురస్కారాన్ని ఇచ్చి గౌరవించింది తర్వాత రెండవ ప్రశ్న తనిఖీలో ఇన్స్పెక్టర్ రచయిత రచయితను ఏమని ప్రశ్నించాడు జవాబు విద్యార్థిగా ఉన్నప్పుడు మామిడిపూడి వెంకట రంగయ్యను నిద్ర నుండి లేపి ఒక అరటిపండుని చేతిలో ఉంచి బడికి తీసుకువెళ్ళాడు ఇన్స్పెక్టరు రంగయ్యను ఒక పద్యం చెప్పమని కోరాడు ఒక ఎక్కాన్ని ఒప్పగించమని అన్నాడు లాంతర్ వెలుగులో పెద్ద బాల శిక్షలోని రెండు వాక్యాలను చదవమన్నాడు అప్పుడు ఇన్స్పెక్టరు రంగయ్యను పాస్ అయినట్లు ప్రకటించాడు తర్వాత దసరా పండుగకు ముందు పిల్లలు పద్యపఠన కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహించేవారు జవాబు బడి పిల్లలు దసరా పండుగకు ఇరవై రోజుల ముందు నుండి దసరా పద్యాలను కంఠస్థం చేసేవారు ఈ పద్యాలను గుండ్రంగా కత్తిరించిన తాటాకులపై రాసి ఒక పుస్తకంలా గుట్టి ఉంచుకునేవారు వాటిని చేతిలో పట్టుకొని ఇంటింటికి తిరిగి పద్యాలను పాడుకుంటూ తిరిగేవారు నాలుగవది నాటి విద్యార్థులు ప ఉపాధ్యాయుల పట్ల ఎలాంటి భావనను కలిగి ఉండేవారు జవాబు ఆనాటి విద్యార్థులు ఉపాధ్యాయుల పట్ల వినయ విధేయతతో ఉండేవారు ఉపాధ్యాయులకు ఎదురు చెప్పటం కానీ వ్యతిరేకించడం కానీ చేసేవారు కాదు అలా చేయడం తప్పు అని భావించేవారు ఇది పురాణ కాలం నుండి మన దేశంలో ఏర్పడిన సాంప్రదాయం ఉపాధ్యాయులు కూడా విద్యార్థులను సొంత బిడ్డలుగా చూసుకునేవారు తర్వాత వ్యక్తీకరణ సృజనాత్మకత క్రింది ప్రశ్నలకు నాలుగు వాక్యాలలో సమాధానాలు రాయండి ఒకటి ఆత్మకథ ప్రక్రియ లక్షణాలను గురించి రాయండి రెండు వెంకటరంగయ్య పరీక్షలలో కృతార్థుడైన విధం రాయండి మూడు నాటి విద్యార్థులు దసరా పండుగ చేసిన కార్యక్రమాన్ని గురించి రాయండి తర్వాత పెద్ద ప్రశ్నలు క్రింది ప్రశ్నలకు ఎనిమిది వాక్యాలలో సమాధానాలు రాయండి ఆనాటి విద్యా విధానంలో ఉన్న ప్రత్యేకత ఏమిటి విద్యా ఆవశ్యకతను రాయండి నాటి నేటి విద్యా విధానాల తారతమ్యత గురించి రాయండి వీటన్నిటికీ మనం ఇప్పుడు సమాధానాలు రాసుకుందాం ఒకటో ప్రశ్నకు సమాధానం ఆత్మకథ ఉత్తమ పురుష కథనంలో రాయబడుతుంది ఒక వ్యక్తి తన జీవితంలో జరిగిన సంఘటనలను అనుభవాలను క్రమ పద్ధతిలో తనకు తానే రాసుకునే సాహిత్య ప్రక్రియ ఆత్మకథ ఇది కేవలము ఒక వ్యక్తి చరిత్రే కాదు ఆ కాలానికి సంబంధించిన సామాజిక స్థితిగతులను ఆచార వ్యవహారాలను తెలియజేస్తుంది తరువాత రెండవ ప్రశ్న వెంకటరంగయ్య పరీక్షలలో కృతార్థుడైన విధం రాయండి జవాబు వెంకటరంగయ్య గారు రెండవ తరగతి చదువుతున్నప్పుడు తనిఖీ ఇన్స్పెక్టరు రాత్రి ఏడు గంటలు ఏడు ఎనిమిది గంటల మధ్యన వచ్చాడు ఆ రాత్రికే పరీక్షలు నిర్వహించాలనుకున్నాడు ఆయన రంగయ్యను లేపి ఆయన చేతిలో అరటిపండుని పెట్టి బడికి తీసుకువెళ్ళాడు ఇన్స్పెక్టర్ రంగయ్యను ఒక పద్యం చెప్పమన్నాడు రంగయ్య పద్యం చెప్పాడు ఒక ఎక్కం అప్పగించమన్నాడు పెద్ద బాల శిక్షలోని రెండు వాక్యాలు చదవమన్నాడు రంగయ్య చదివి వినిపించాడు ఇన్స్పెక్టర్ రంగయ్యను రెండవ తరగతి ఉత్తీర్ణుడైనట్లు ప్రకటించాడు తర్వాత మూడవ ప్రశ్న నాటి విద్యార్థులు దసరా పండుగకు చేసిన కార్యక్రమాన్ని రాయండి జవాబు ఆనాటి విద్యార్థులు దసరా పండుగకు ఇరవై ఇరవై రోజుల ముందు నుండే దసరా పద్యాలను ఒప్పగించడం నేర్చుకునేవారు ఆ పద్యాలను గుండ్రంగా కత్తిరించిన తాటాకులలో రాసి వాటన్నింటినీ కలిపి పుస్తకంలా కుట్టుకుండేవారు దీనిని చేతిలో పెట్టుకొని పిల్లలు అయ్యవారితో కలిసి గ్రామంలోని కొందరు ఇండ్లకు వెళ్ళి పద్యాలను ఒప్పగించేవారు ఇంటి యజమానులు పిల్లలకు పప్పు బెల్లాలను అయ్యవారికి అర్ధ రూపాయి పావల డబ్బులను ఇచ్చి పంపేవారు దసరాలో పిల్లలంతా మంచి బట్టలను ధరించి విల్లంబులు కోతి కొమ్మంచిని చేతిలో పట్టుకొని దసరా పద్యాలను చదవడానికి బయలుదేరేవారు తర్వాత కింది ప్రశ్నలకి ఎనిమిది వాక్యాలలో జవాబులు రాయండి ఆనాటి విద్యా విధానంలో ఉన్న ప్రత్యేకత ఏమిటి ఆనాటి విద్యా విధానంలో వీధి ప్రముఖంగా ఉండేవి అయ్యవారి ఇంటి ముందు ఖాళీ స్థలమే బడిగా భావించేవారు పిల్లలు కొందరు నేల మీద మరికొందరు చిన్న తాటాకు పైన కూర్చునేవారు పిల్లలు గోచీలు పెట్టుకునేవారు ఆడపిల్లలు బడికి వచ్చేవారు కాదు కొంతమంది పిల్లలు అప్పుడే వాడుకలేక వచ్చిన రాతి పలకలను బలపాలను ఉపయోగించేవారు సూర్యోదయానికి ముందే పిల్లలు బడికి వచ్చేవారు పిల్లలందరూ ఎనిమిది గంటల ప్రాంతంలో ఇళ్లకు వెళ్ళి చల్లన్నం అంటే పెరుగన్నం తిని వెంటనే బడికి వచ్చేవారు మరి పదకొండు గంటలకు ఇంటికి వెళ్ళి భోజనం చేసి రెండు గంటలకు బడికి వచ్చి సాయంత్రం చీకటి పడేసరికి ఇంటికి వెళ్ళేవారు అక్షరాలు గుణింతాలు నేర్చుకొని పెద్ద బాల శిక్ష నేర్చుకునేవారు ఆ తర్వాత కూడికలు తీసివేతలు గుణకార భాగాహారాలు నేర్చుకునేవారు తర్వాత పెద్ద పుస్తకం అని పిలువబడే భారతము రా భాస్కర రామాయణం నేర్చుకునేవారు రెండవ ప్రశ్నే విద్య ఆవశ్యకతను గురించి రాయండి జవాబు విద్య లేనివాడు వింత పశువు అన్నారు విద్య మానసిక బలహీనతను దూరం చేస్తుంది మనిషికి జ్ఞానాన్ని అందిస్తుంది విద్యావంతులు అధికంగా ఉన్న సమాజం అన్ని రంగాలలో ముందడుగు వేస్తుంది పారిశ్రామికంగా ఆర్థికంగా రాజకీయంగా మానవులు రాణించాలంటే విద్య అవసరం విద్య మనిషికి మనోధైర్యాన్ని ఇస్తుంది వైద్య రంగం శాస్త్ర సాంకేతిక రంగాలలో దేశం పురోగతి సాధించాలంటే విద్య చాలా అవసరం ప్రకృతిపరమైన ఆరోగ్యపరమైన విపత్తులు సంభవించినప్పుడు వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనడానికి వివిధ రంగాలలో మేధావులైన విద్యావంతులు అవసరమవుతుంది ఆధునిక కాలంలో మానవుడు శాస్త్ర సాంకేతిక రంగాలలో గణనీయమైన ప్రగతిని సాధించి గ్రహాంతర వాసానికి ప్రయత్నాలు చేస్తున్నాడు విద్య అమలులోకి రావడం వలన దేశాభివృద్ధి సాధ్యమవుతుంది కాబట్టి ప్రతి సమాజానికి విద్యావశ్యకత ఎంతైనా ఉందని చెప్పవచ్చును తర్వాత మూడో ప్రశ్న నాటి నేటి విద్యా విధానాల తారతమ్యం గురించి రాయండి జవాబు నాటి విద్యా విధానంతో పోల్చి చూసినప్పుడు నేటి విద్యా విధానంలో ఎన్నో మార్పులు వచ్చాయి ఆనాడు వీధి బడులుండేవి నేల మీద రాసి అక్షరాలను నేర్చుకునేవారు పెద్ద బాల శిక్షను కంఠస్థం చేయడం ఎక్కాలను చదవడం చివరకు పెద్ద పుస్తకాలను బడే భారత రామాయణాలను నేర్చుకోవడం నాటి విద్యా విధానంలో భాగంగా ఉండేది ఆనాడు ఆడపిల్లలు చదువుకునేవారు కాదు ఆనాడు సూర్యోదయానికి ముందే బడికి పోయి రాత్రి వరకు రకరకాల విద్యలు నేర్చుకునేవారు వినయ విధేయతలు క్రమశిక్షణకు మారు పేరు ఆనాటి విద్యా విధానం అని చెప్పవచ్చును నేడు వీధిబడులు లేవు ప్రభుత్వ జిల్లా పరిషత్ మున్సిపాలిటీ పాఠశాలలు వచ్చాయి నేడు మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలు కూడా బడికి పోతున్నారు బోధనలో సుశిక్షితులైన ఉపాధ్యాయులు వివిధ పాఠ్యాంశాలను బోధిస్తున్నారు విద్యార్థులు కూర్చోవడానికి బెంచీలు బల్లలు ఉంటున్నాయి రాసుకోవడానికి నోటు పుస్తకాలు చదువుకోవడానికి గ్రంథాలయాలు ఉంటున్నాయి సమాజంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా విజ్ఞాన శాస్త్ర సాంకేతిక రంగాలకు చెందిన శాస్త్రాలను బోధిస్తున్నారు నూతన విద్యా విధానంతో దేశం పురోగతిని సాధిస్తోంది నాటి నేటి విద్యా విధానాలలో వచ్చిన మార్పులు సమాజాభివృద్ధికి దోహదం చేస్తాయని చెప్పవచ్చును తర్వాత భాషాంశాలు ఇందులో పదచాలం క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలు రాసి వాటితో సొంత వాక్యాలు రాయండి ఉదాహరణ విద్యకు సాటి అయిన ధనం లేదు విద్య అంటే చదువు వాక్యము దీన్ని సొంత వాక్యంలో రాసినట్లయితే చదువు వలన సంస్కారం ఏర్పడుతుంది తర్వాత ఒకటోది రాజు యుద్ధంలో విజయం సాధించిన సైనికులకు పారితోషికం ఇచ్చాడు పారితోషికం అంటే బహుమానం దీనితో వాక్యం ఆటల పోటీలో గెలుపొందిన రాణికి ఎన్నో బహుమానాలు వచ్చాయి రెండవది అతడు పరీక్షలలో కృతార్థుడై ఉద్యోగం సాధించాడు కృతార్థుడు అంటే ఉత్తీర్ణుడు కావడం పాస్ కావడం దీనితో వాక్యం నేను బాగా చదువుకొని పరీక్షలలో కృతార్థుడనవుతాను మూడవది నేను ఐదవ తరగతిలో ఉన్నప్పుడు పద్యాల పోటీలో పాల్గొన్నట్లు జ్ఞాపకం ఉంది జ్ఞాపకం అంటే గుర్తు దీనితో సొంత వాక్యం విద్యార్థులు చదివిన విషయాలను గుర్తుపెట్టుకోవాలి నాలుగవది శ్రీనాథుడు పాండిత్యంతో గౌడ డిండిమ ఓడించాడు పాండిత్యం అంటే చదువరితనం జవాబు మా తెలుగు ఉపాధ్యాయుడు పద్యాలు చెప్పడంలో మంచి పాండిత్యం కలవాడు ఈ రకంగా మనం అర్థాలు రాసి అర్థాలతో సొంత వాక్యాలు రాసుకోవాలి తర్వాత కింది ప్రకృతి వికృతి పదాలను జతపరిచి రాయండి ఇక్కడ సూర్యుడు అమావాస్య ఆర్య ఉపాధ్యాయుడు భక్తి అనే ప్రకృతి పదాలు ఇచ్చాడు వాటిని మనం సూర్యుడు ప్రకృతి సూర్యుడు వికృతి అమావాస్య ప్రకృతి అమావాస ఆర్య ప్రకృతి అయ్యా వికృతి ఉపాధ్యాయుడు ప్రకృతి వజ్జ వికృతి భక్తి ప్రకృతి భక్తి వికృతి తర్వాత భాషా క్రీడ కింది ఆధారాలతో గల్లను పూరించండి అడ్డం రచయిత పుట్టిన గ్రామం పూరిని పుణ్యం వికృతి పదం పుణ్యం ప్రకృతి పుణ్యం వికృతి తర్వాత రెండవది అడ్డం నక్షత్రం నక్షత్రం అంటే తార రెండవది నిలువు ఈ పాఠంలోని పిల్లలు దసరా పద్యాలు ఈ ఆకులపై రాశారు అవి తాటాకులు తర్వాత మూడవది చిన్నపాటి కత్తిని ఇలా అంటారు అడ్డం చిన్నపాటి కత్తిని బాకు అంటారు మూడవది నిలువు నాయనమ్మ నాయనమ్మను బామ్మ అంటారు నాలుగవది అడ్డం రచయిత తల్లి పేరు నరసమ్మ నాలుగవది నిలువు ఆభరణాలు నగలు ఈ బ్రాకెట్లలో ఉండేవి అక్షరాలు తర్వాత ఐదవది అడ్డం తండ్రి తండ్రిని ఏమంటారు తండ్రి తండ్రిని తాత అంటారు మరి ఆరవది నిలువు వంద పద్యాలు గల కావ్యం మూడక్షరాలతో ఉండేది శతకం ఈ రకంగా మనం ఇచ్చిన ఆధారాలను ఉపయోగించుకొని గల్ల నుడికట్టును పూర్తి చేయాలి తర్వాత వ్యాకరణ అంశాలు కింది సంధి పదాలకు తగిన విధంగా సమాధానాలు రాయండి ఉదాహరణ అక్షరాభ్యాసం అక్షరా ప్లస్ అభ్యాసం దీర్ఘ సంధి ఒకటోది సూర్యోదయం ప్లస్ ఉదయం గుణసంధి రెండవది గ్రామాంతరం గ్రామ ప్లస్ అంతరం ఇది కూడా సవర్ణ సంధి మూడవది విద్యాలయాలు విద్యా ప్లస్ ఆలయాలు ఇది కూడా సవర్ణ సంధి మధ్యాహ్నం ప్లస్ ఆహ్నం ఇది కూడా సవర్ణ సంధి తర్వాత క్రింది పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసనామాలు రాయండి నా జన్మదినం నా యొక్క జన్మదినం షష్ఠీ తత్పురుష సమాసం పెద్ద బాలశిక్ష పెద్దదైన బాలశిక్ష ఇది విశేషణ పూర్వపద కర్మదారయ సమాసం మూడవది పాత పద్ధతి పాతదైన పద్ధతి విశేషణ పూర్వపద కర్మదారయ సమాసం నాలుగవది రెండు గంటలు రెండు అనుసంఖ్య గల గంటలు లేదా రెండైన గంటలు ఇది ద్విగు సమాసం తర్వాత కింది వాక్యాలను పరిశీలించండి ఒకటవది పుస్తకములు మంచి నేస్తాలు పుస్తకాలు మంచి నేస్తాలు దేశమునకు గ్రామములు పట్టుగొమ్మలు దేశానికి గ్రామాలు పట్టుగొమ్మలు మూడవది పోతన భాగవత పద్యములు మధురమైనవి పోతన భాగవత పద్యాలు మధురమైనవి నాలుగవది అర్థవంతమైన అనేక వాక్యముల సముదాయమే వ్యాసం అర్థవంతమైన అనేక వాక్యాల సముదాయమే వ్యాసము ఐదవది నా మిత్రుడు దూర ప్రాంతంలో నివసిస్తున్నాడు నా మిత్రుడు దూర ప్రాంతాన నివసిస్తున్నాడు పై వాక్యములలో పుస్తకములు పుస్తకాలని నేస్తములు నేస్తాలని దేశమునకు బదులుగా దేశానికి అని గ్రా గ్రామములకు బదులుగా గ్రామాలు అని పద్యములకు బదులు పద్యాలు వాక్యములకు బదులు వాక్యాలు ప్రాంతమునకు బదులుగా ప్రాంతాన ఈ రకంగా మనం పర్యాయ పదాలు రాసుకున్నాం ఇక్కడ రాసుకున్నట్లుగా పుస్తకము ప్లస్ లు పుస్తకాలు పుస్తకాలు పుస్తకాల పుస్తకాన ఈ రకంగా లు ఉపయోగించినట్లయితే ఒక పదము లా ఉపయోగించినట్లయితే ఒక ఒక పదము నా ఉపయోగించినట్లయితే కనుక ఒక రకమైన పదము రావడం రెండవది గ్రామము లు అంటే గ్రామాలు గ్రామాల గ్రామాన పద్యము అంటే పద్యము పద్యాలు పద్యాల పద్యాన వాక్యం ము అంటే వాక్యాలు వాక్యాల వాక్యాన ప్రాంతం ము ఇప్పుడు ప్రాంతాలు ప్రాంతాల ప్రాంతాన ఈ రకంగా వస్తాయి సూత్రం ఇది లులనలు పరమగునప్పుడు మువర్ణమునకు లోపమును తత్పూర్వస్వరమునుకు దీర్ఘంబును విభాషనగు ఇది లులనల సంధి అంటే కావ్య పద్యములు పద్యాలు అని రెండు రూపాలు ఉంటాయి అదేవిధంగా వాక్యాలు వాక్యాల పుస్తకములు పుస్తకాల గ్రామము గ్రామాల గ్రామాలు గ్రామాల గ్రామాన ఈ రకంగా నేటి తెలుగులో పద్యాలు పుస్తకాలు వంటి రూపాలే ఉంటాయి నీకి ప్రత్యయాలు చేరినప్పుడు పద్యాన్ని అని కానీ పద్యానికి అని కానీ రూపాలు ఏర్పడతాయి గ్రామాన్ని గ్రామానికి లేదా వాక్యాన్ని వాక్యానికి ఈ రకంగా తర్వాత కింది పట్టికను పరిశీలించండి పురుషులు సర్వనామములు ఏకవచనం బహువచనం ఉత్తమ పురుష మధ్యమ పురుష ప్రథమ పురుష ఉత్తమ పురుష అంటే త గురించి తాను చెప్పుకోవడాన్ని ఉత్తమ పురుష నేను మేము అని ఇది ఏకవచనంలో నేను క్రమశిక్షణతో నడుచుకుంటాను బహువచనంలో అయితే మేము క్రమశిక్షణతో నడుచుకుంటాము మధ్యమ అంటే ఎదురుగా ఉండే వాళ్ళ గురించి చెప్పేది మధ్యమ దీన్నే నువ్వు మీరు నీవు మంచి మార్గాన్ని ఎంచుకో మీరు మంచి మార్గాన్ని ఎంచుకోండి బహువచనంలో ప్రథమ అంటే ఎవరో నేను కాకుండా మీరు కాకోకుండా ఎవరో మూడవ వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు మనము అతడు ఆమె వాడు వారు అది అవి ఇది ఇవి ఈ రకంగా ఏకవచనంలో అయితే అతడు గొప్ప విద్యావంతుడు అది మంచి పుస్తకం అని కానీ బహువచనంలో అయితే వారు గొప్ప విద్యావంతులు అవి మంచి పుస్తకాలని కూడా మనము చెప్పుకోవచ్చు అంటే మొదటి వాక్యంలో తన గురించి తాను చెప్పుకోవడం ఉత్తమ పురుష రెండవ వాక్యంలో ఎదుటి వ్యక్తిని గురించి చెప్పేటప్పుడు మధ్యమ పురుష పై పట్టికలో మూడవ వాక్యంలో ఎక్కడో ఉన్న వ్యక్తిని గురించి చెప్పబడింది అంటే ఎదురు నేను కానీ మీరు కానీ కాకోకుండా ఎక్కడో మన ముందర లేని వ్యక్తి గురించి చెప్పేది ప్రథమ పురుష అవుతుంది ఎక్కడో ఉన్న వ్యక్తులను గురించి చెప్పడానికి వాడే సర్వనామాలను ప్రథమ పురుష అని గురించి చెప్పడానికి వాడే సర్వనామాలను మధ్యమ పురుష అని తనను గురించి తాను చెప్పుకునే సర్వనామాలను ఉత్తమ పురుష అని అంటారు తాను ఉత్తమ ఎదుటి మధ్యమ ఎక్కడో ప్రథమ అనేది పురుషులను గుర్తుంచుకోవడానికి సులువైన మార్గం ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు మాట్లాడే వ్యక్తి ఉత్తమ పురుష ఎదురుగా వింటున్న వ్యక్తి మధ్యమ పురుష వీళ్ళిద్దరూ ఎవరి గురించి ఏమన్నా మాట్లాడుతున్నారో వాళ్ళు ప్రథమ పురుష అవుతారు ఈ రకంగా నాటి చదువు పాఠానికి సంబంధించినటువంటి అవగాహన ప్రతిస్పందన వ్యక్తీకరణ సృజనాత్మకత భాషాంశాలు వ్యాకరణాంశాల గురించి మనం సంపూర్ణంగా నోట్స్ రాసుకోవాలి తర్వాత పాఠాంత పద్యం పాఠం చివరిలో ఉండేటువంటి పద్యము అన్ని పాఠాల మాదిరిగా ఇక్కడ కూడా ఇచ్చాడు ఇది చదివించిరి నను గురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు నే చదివినవి గలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి ఇది బొమ్మరపోతన ఆంధ్ర మహాభాగవతంలో ప్రహ్లాదుడు తన తండ్రి అయినటువంటి హిరణ్య కశిపునితో చెప్పినటువంటి మాటలివి ప్రహ్లాదుడు ఈ రకంగా చెప్తున్నాడు తండ్రి గురువులు నన్ను చదివించారు నేను ధర్మశాస్త్రం మొదలైన ముఖ్యమైన శాస్త్రాలు చదివాను చదువులలోని రహస్యమంతా మర్మాలన్నీ తెలుసుకున్నాను అని ప్రహ్లాదుడు తన తండ్రి అయినటువంటి హిరణ్య కసిపునితో చెప్పిన మాటలు ఇవి ఇక్కడ సూక్తి సమాజ వ్యవస్థను సమూలంగా మార్చడానికి విద్య ఒక్కటే మార్గం ఇది చెప్పినది డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈ రకంగా మనము ఈ పాఠానికి నోట్స్ రాసుకోవాలి తర్వాత వీడియోలో ఇంకొక విషయం గురించి చెప్పుకున్నా అంతవరకు సెలవు